Welcome back to our channel. So, Ivala vlog is all about the pranking Ateya, Shiva and Mavaya all together. So, I already cut the cutting. హెయిర్ గ్రోత్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది కదా అనేసి నేను ప్లాన్ చేశాను. అండ్ ఈ ప్రాంక్ ఏంటి అంటే లైక్ నేను ఆన్లైన్లో ఒకటి తెప్పించాను అనమాట. అదేమంటారు, ఫ్రెండ్స్ హెయిరా, ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు, అది నేను తెప్పించా. సో అది ఇక్కడ ఉందన్నమాట. ఫ్రెండ్స్ హెయిర్ ఇట్లా పిల్లలకి ఇలా వస్తుంది కదా. సో లాస్ట్ టైం ఒకసారి హరిని దానంతట అదే వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళి హెయిర్ కట్ చేసేసుకుంది చిన్నప్పుడు, తెలియనప్పుడు, ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్. సో దాన్ని సెట్ చేయించలేక దానికి ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అనేది అప్పుడు మేము లైక్ నరేష్ గారు కూడా అది సెట్ చేయలేకపోయారంటే అడ్డం దిద్దంగా కట్ చేసేసుకుంది బాల్కనీలో కత్తెర తీసుకెళ్ళిపోయి. సో దాన్ని మ్యాచ్ చేయడానికి మళ్ళీ ఆ హెయిర్ గ్రో అవ్వడానికి చాలా టైం పట్టిందనమాట. సో ఇప్పుడైతే అత్తయ్య మామయ్య పడుకున్నారు అండ్ శివ ఇస్ వర్కింగ్. సో నేను హరినియే వెళ్దాం అనేసి ప్లాన్ వేసాము. సెట్ చేసేసి ఐ టెల్ లైక్ హెయిర్ ఇలా కట్ చేయించాననేసి చెప్తాను. జస్ట్ విల్ చెక్ దర్ రియాక్షన్ హౌ ఇట్ విల్ బి అనేసి లైక్ ప్రాంక్ చేద్దామని చూద్దాం. సో ఎలా ఉంటుందో అండ్ ఇప్పుడు హరిని అడుగుదాము. ఏమైంది ఫేస్ అలా ఎందుకు పెట్టావు? నేనేం గుండు కొట్టించట్లేదు, జస్ట్ కటింగే కదా చేయిస్తున్నాను. కటింగ్కి కూడా నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకెట్లా హరిని? హెయిర్ హెల్తీగా ఉండాలా వద్దా? గుండు చేయించేనా? పెద్ద సమస్య వచ్చి పడిందే. కొంచెం కట్ చేయించు. ఎంత చేయించుకుంటావు చూపు. ఎక్కడ వరకు కావాలి చెప్పు. ఎక్కడ వరకు కావాలి చెప్పు. పోనీ ఎక్కడ వరకు కావాలి చెప్పు, జల్దీ చెప్పు. హెయిర్ కట్ ఎక్కడ వరకు కావాలి నీకు? అంతేనా? సరే అక్కడ చెప్దాం, నరేష్ మామకు చెప్తాం, కళ్ళుచుకో. కొంచెం నా కోసం ఒప్పుకుంది. ఇంతే చేసుకుంటాను, ఇంతే కదా ఇవి ఇంతే. సరే ఇంతే అంట, వెళ్ళి మేము నరేష్ గారికి అంతే హెయిర్ కట్ చేయమని చెప్తాము. నిజంగా కాదు ప్రాంక్, ఓకేనా? చేద్దామా? నువ్వు నవ్వాలి, నేను ఏడిస్తే నేను ఒప్పుకున్నా. నవ్వు 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 ఒకసారి నా టూషన్. ఎస్, మేము ఇక్కడ నుంచి ఇద్దరమే బండి మీద మేము హెయిర్ కట్కి వెళ్తున్నాము. వెళ్ళాక అక్కడ హెయిర్ కట్ దగ్గర హరిని హెయిర్ స్టైల్ మీకు చూసేయండి. ఓకే, లెట్స్ గో. శివ హాయ్, హెయిర్ కట్కి వెళ్తున్నాము మేము హరిని. నాకు కాదు నాకు కాదు, నీది అయిపోయిందిలే, అలా చూడకు. చేయించుకుంటావా? ఆశగా ఉందా? సమ్మర్ సరే, ఇగో హనీని హెయిర్ కట్కి తీసుకెళ్తున్నా. ఏడుస్తుందిరా హెయిర్ ఒకటి వద్దని. ఏం చేయండి, నేను చిన్న కొంచెం చేపిద్దాం అనుకుంటున్నా. ఇంకేమైనా కొత్త స్టైల్ చేయించినా? కొరికేస్తుందా? సీరియస్గా ఉంది. లాస్ట్ టైం ఏం చేసిందిరా చిన్నప్పుడు? ఎక్కడ ఎట్లా చేసుకుంది? ఎక్కడ హెయిర్ ఎక్కడ హెయిర్ ఇట్లా ఇట్లా ఫ్రంట్? సో అలా ఫ్రంట్ ఏమైనా కట్ చేయించినా? నేను హరిని హెయిర్ కట్ వ్లాగ్ చేస్తున్నా, అందుకే రికార్డ్ చేస్తున్నా. ఏ క్యూట్ హెయిర్ స్టైల్, కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేద్దామని. బర్త్డే తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసుకుందాం. సరే బాయ్, సీ యూ ఇన్ సమ్ టైమ్. ఇప్పుడు దాకా రూమ్ లో ఏడ్చింది అత్తయ్య, ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది? దాని హెయిర్ కట్ తీసుకెళ్తుందంటే వాళ్ళమ్మ అది ఏడుపు నాకు అర్థం కాదు. ఎంత ఎంత చేయాలి? హెయిర్ కట్కి వచ్చిన కష్టాలు చిన్నగా ట్రిమ్ కూడా చేయించుకోకపోతే అంటే చిక్ అవుతుంది, బర్త్డే కూడా ఉంది కదా, ఎక్కువ చేస్తే నీ మమ్మీ జన్మత్తం వచ్చేసి మమ్మీకి ఇక్కడికి అమ్మ బాబాయ్.
ఏమిటండి మీరు మాట్లాడేది ఇప్పుడు హెయిర్ వాష్ చేయకుండా ఎలా చేస్తారు ఆయిల్ ఉంటే హెయిర్ కి దీని హెయిర్ కట్ ఏమో గానీ ఇక్కడ చూడండి అందరిని లేట్ అన్నీ ఇప్పుడు పైన సెట్ చేసుకొని వచ్చాం కదా కొంచెం ఇంత కట్ చేసుకుందామని జస్ట్ ట్రిమ్ ఇప్పుడు మీ రూమ్ లో పట్టుకొని వచ్చింది ఆల్రెడీ ఎక్కడో హరిని హెయిర్ కట్ చేసుకోవాల్సింది ఇప్పుడు తన బర్త్డే టైంలో నేను హెయిర్ కట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఫుల్ డ్రామా క్రియేట్ చేసింది ఇప్పుడు హరిని హెయిర్ కట్కి వెళ్తున్నాం కదా ఎంత కట్ చేయించుకుంటున్నాను ఇగో ఇంత 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 కట్ చేయించుకుంటుందంట ఈ మాత్రం దానికి ఇంకా హెయిర్ కట్కి వెళ్ళడం ఎందుకు నేను చేసేస్తా చేసేనా అసలు జుట్టు అనేది కట్టే కట్ చేయించుకోదు సో అత్తయ్యతో చెప్పి తిట్టిస్తుంది కాబట్టి నేను అత్తయ్యని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ నాట్ ప్రాపర్ ప్రాంక్ ఒక చిన్న ప్రాంక్ లాగా ప్లే చేద్దాం అనుకుంటున్నాము లెట్స్ బిగిన్ ది షో సో చిన్నప్పుడు అంటే బాగుండేది ఇప్పుడు బాగుంటుందో లేదో తెలియదు అనేసి అత్తయ్య ఎందుకు లేవే పెద్ద అవుతుంది కదా వద్దు అంటూ ఉన్నారు ఇలాంటి కటింగ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేనే దీనికి ఇది ఫిక్స్ చేసేసి నేను ట్రై చేశాను అత్తయ్య సో ఇది సెట్ అవ్వలేదు అందుకే నేను ఇప్పుడు కటింగ్కి తీసుకెళ్తున్నా అని చెప్తా సో ఎలా రియాక్ట్ అవుతానో చూద్దాం ఏమంటే రెండు టిక్ టాక్స్ వేసేద్దాం నాకు ఎందుకు నేను గుచ్చుతా కళ్ళలో ఒక పీకిగా నువ్వే ఏడుస్తావు థాయిలాండ్ వెళ్ళినట్టు థాయిలాండ్ లో అలాగున్నారు అత్తయ్య మీరు అన్ని బాగున్నా ఇప్పుడు తాతకి ప్రయాణం డాడీ భయపడకు
దయ్యాలు చూశాను భూతాలు చూశాను కానీ పేదత్వం చూడలే కింద పడి నవ్వుతున్నావు అని చెప్పు తాతకంట మనం ఏమో చేస్తున్నాం అనుకుంటారా ఇంట్లో అది మావేకి యాక్చువల్లీ కొంచెం ఇట్లా ఇంకా ఫుల్ బానే ఉంది మావేకి అన్ని అక్కడ చూడు ఎన్ని బావులు కుడి కుటికులు ఒక్కతోళ ఆవిడయా ఉండ బావులు కుడి 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 కడి కడి ఎప్పుడు ఎవడ ఫాక్షే థాయిలాండ్ థాయిలాండ్ అదే ఇప్పుడు శివ అసలు నేను నిజంగా చేసలేమని షాక్ అయ్యా హే శివ నీకు కూడా బాగుందిరా ఏది థాయిలాండ్ అమ్మాయి రాగుంది పట్టాయిలో పక్క హరి నీకైతే నిజంగానే మేము హెయిర్ కట్ కి వెళ్తున్నాం కానీ ఎందుకురా నాకు పెడుతున్నావు సో ఒక్క హెయిర్ బిట్ ఇంట్లో అందరూ పెట్టుకో ట్రై చేసాం ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఇది ఎప్పటి నుంచి దాచాను అత్తయ్య హరిని బర్త్డే టైం నుంచి ఎప్పుడు ఊరికే ప్రాంక్ ఏం చేద్దాం యాక్చువల్లీ శివన్ కూడా ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కానీ బిస్కెట్ అయింది సో ఇప్పుడు ఎలాగో మమ్మల్ని నువ్వు చేస్తే నీకు నీట్గా వచ్చింది బాగుంది కదా అనుకున్నా వల్ల నువ్వే చేసేవేమో అనుకున్నా లేకపోతే బిట్ అనుకునేదాన్ని చూడు శివ కనిపెట్టారు అత్తయ్య అత్తయ్య హెయిర్ స్టైలింగ్స్ ఎన్ని మూవీస్కి హెయిర్ స్టైలింగ్ చేసినా కూడా నేను చేసిన హెయిర్ స్టైలింగ్ కనిపెట్టలేకపోయా చూడు ప్రాంక్ సక్సెస్ అయింది కానీ సక్సెస్ ప్రాంక్ సో ఇలాంటి క్యూటెస్ట్ స్వీటెస్ట్ ప్రాంక్స్ అయితే మేము చేయగలుగుతాం వేరే సాహసాలు మేము చేయలేమన్నమాట ఇప్పుడు నిజంగానే హెయిర్ కట్కి వెళ్తున్నాం పద పాప ఆర్ యు రెడీ హర్ నో వచ్చేసాం మనం నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది మీ నాన్నమ్మకి చూపిస్తా నాకు సంబంధం లేదు ఆ డ్రైవ్ ఉన్నంత వరకు ఆ 2 inches చేసేయండి నర్స్ గారు అండి బాయ్ కటింగ్ ఇక్కడ వరకు బాయ్ గొంతు విసికేస్తుంది ఇక్కడే ఏ నువ్వు చెప్పినంతే
This was all about our haircut prank from 2 video. Ante kada? So final ga Harini aithe hairstyle koncham haircut cheskundi, just very little bit. Alage pallo pani nenu kuda koncham change chesukunanu. So my chinna video mi andariki nachindani anukuntunnamu. Do like, share and subscribe to our channel. Main ga bell ni marchipovaddu. Stay safe everyone. Lots of love. Bye bye. Bye bye. బాగా చాలా జాగ్రత్తగా వీడియో కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక నీట్ గా సర్దేసి ఉంచుతుంది. సో ఇవాళ ఏం చేస్తున్నావు బాగి? కాన్ఫ్లెక్స్ చికెన్. సో కాన్ఫ్లెక్స్ చికెన్ కి మెయిన్ గా కావాల్సింది మనకి కాన్ఫ్లెక్స్ కాబట్టి. సో ఈ రెసిపీ అయితే బాగియే ఫస్ట్ టైం చేశారు ఇంట్లో. సో దాని తర్వాత మళ్ళీ మేము ట్రై చేసాం కానీ చెప్పాను కానీ అంత గొప్పగా రాలేదని. సో బాగా ఏదైనా సీక్రెట్గా చేస్తుందేమో తెలీదు.